నమస్కారం ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలతం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతం శోభకృతి నామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి ఆదాయ వ్యయాలు ఏమిటో తెలియజేస్తారా మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ లెక్కలో చూస్తే కొంత వీళ్ళకి అనుకూలంగా లేదనిపించవచ్చు కానివ్వండి సంవత్సరం వీళ్ళది ఓ మిథున రాసి వాళ్ళకు గురుబలం కానివ్వండి శని బలం కానివ్వండి రాహుకేతువుల బలం కానివ్వండి అసలు వీళ్ళకి ఇది అవ్వదు అని లేదు అసాధ్యం ఏమీ లేదు అన్ని రకాలుగా కానీ డబ్బులకు డబ్బులు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ వృద్ధి ఉంది అలానే వచ్చేసి సామాజికంగా గౌరవం రాజకీయంగా పదవులు పొందగలుగుతారు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు తొలగించబడి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వీళ్ళకు బాధాక్రాంతం కావాల్సిందే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఉంది అంటే మిథున రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఒక రకంగా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా వచ్చేసి శని మకరంలో ఉన్నప్పుడు అష్టమ శని వీళ్లకు చాలా ఇబ్బందులు ఆర్థికంగా సమస్యలు పరిష్కారం కాని విధమైనటువంటి చిక్కుముళ్ళు ఇవన్నిటిని కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చినాయి అయితే ఇప్పుడు మారేటువంటి పరిస్థితి ఒక్కసారిగా గ్రహస్థితిగతులన్నీ కూడా వీళ్ళని యవనిక మీదకులో ప్రధానమైన వ్యక్తులుగా తీసుకొస్తుంది ప్రధానమైన వ్యక్తులు అంటే ఏదైనా వీళ్ళ చుట్టూ జరుగుతుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళే ఏ పనైనా అవనండి రాజకీయంగా ఏదైనా మార్పులు వచ్చినాయి వీళ్ళ ద్వారానే వస్తాయి వీళ్ళే అక్కడ మెయిన్ కారణం అవుతుంది అలానే కుటుంబ జీవితంలో ఉంది కుటుంబంలో ఎంత అప్రాధాన్యమైన స్థితిలో ఉన్నా సరే వీళ్ళు చేపట్టిన పనిలో వీళ్ళకు వచ్చినటువంటి సక్సెస్ కుటుంబానికి ఉపయోగపడుతుంది కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అలానే ఆర్థిక పరమైన విషయాల్లో ఏదే ఏ రకంగా ఆర్థిక లబ్ధి జరిగినా వీళ్ళకే వస్తుంది అనేక రకాలుగా వీళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు ఉద్యోగ రీతిగాను వ్యాపార రీతిగాను ఏదైనా చేయండి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే కళ్ళు మూసుకొని వెళ్ళినా కూడా కరెక్ట్ టార్గెట్ రీచ్ అవుతారు అంత అనుకూలించేటువంటి కాలం అంటే ఎవరో కళ్ళు మూసుకొని వెళ్ళమని చెప్పట్లేదు జాతకం కాకపోతే ఏంటంటే ఇతరుల వ్యతిరేకత వీళ్ళకి అనుకూలంగా మారుతుంది శత్రువులు అందరూ మిత్రులుగా మారుతున్నారు ఇవాళ్ళ వరకు తన మీద మీదకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా తనకు పాదాక్రాంతం అవుతారంటే ఎంత విశేషమైన అనుకూలమైన గ్రహస్థితో చూడండి అలానే దేవతా సంబంధమైన అనుకూలత దేవతలు అనుకూలిస్తే దైవీ బలే దుర్బలే నీ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నా దైవబలం నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు ఆ దైవ బలాన్ని మీకు అనుకూలంగా మరల్చే విధమైనటువంటి శక్తి ఈ సంవత్సరం మీ జాతకంలో కలుగుతున్నది మిథున రాశి అంటే అండి ఇంకా మిథున రాశిలో ఉండే రెండు నక్షత్రాలు శివుడు పునర్వసు దేవమాత అతిథి ఏంటంటే దైవ సంబంధమైన అనుకూలత అధికంగా ఉంటుంది తత్కారణం చేతంటే దైవికంగా వచ్చేసి వీళ్లకు ఏమాత్రం గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నా దైవ బలంతో వీళ్ళు చాలా మెట్లు అధిగమిస్తారు చాలా రెట్లు పెరుగుతారు అలానే వచ్చేసి ఇక్కడ రాహుకేతువుల స్థితిలో కూడా కేతు వచ్చేసేసి పంచమంలోకి రాహు వచ్చేసి లాభంలోకి వెళ్తారు ఈ స్థితిలో ఉన్నటువంటి రాహుకేతువులు సంవత్సరంలో మార్పు వచ్చిన రాహు రాజ్యంలోకి కేతు వచ్చేసేమో మనకి అర్ధాష్టమంలోకి వస్తారు ఇలా చూసుకున్నా కూడా వీళ్ళకి ఎంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఏంటంటే అసలు వీళ్లకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు చదువు విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి తర్వాత వచ్చి ఉద్యోగమా తప్పనిసరిగా వీళ్ళకి అనుకూలంగా వస్తుంది వీళ్ళు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది అలానే వచ్చే పోటీ పరీక్షలు వాటిలో చూసుకున్నా సక్సెస్ అవుతారు ఎలా చూసుకున్నా కూడా వీళ్ళకు అసాధ్యం కానిదంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కొంతమంది ఇల్లు కావాలని ఉంటుంది కొంతమంది వాహనం కావాలని ఉంటుంది అలానే వివాహ విషయంలో ఉన్నటువంటి యోగాలు ఇవన్నీ కూడా వీళ్ళకి సాధ్యపడతాయి వీళ్ళకు అసాధ్యం అనేది ఏమీ లేనటువంటి స్థితి రాజకీయ రంగంలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తారు మిథున రాశికి సంబంధించిన వ్యక్తులు రాజకీయ రంగంలో వీళ్ళ పాత్ర అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటారు ఎందుకంటే వీళ్ళు కొంత స్వార్థపరుల కారణం మిథున రాశిలో ఏంటంటే సమాజానికి ఉపయోగపడే డాక్టర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేటువంటి రాశి కింద చెప్తాం అందువల్ల సమాజం ఉన్నతి కోసం కృషి చేసేవాళ్ళు కాబట్టి గౌరవ మర్యాదలు కోరుకుంటారు లాభం కంటే అలాంటి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు దాంతోపాటు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీళ్ళు సరైనటువంటి దశ నిర్దేశం చేసి మనుషుల్ని వచ్చేసేసి లాభాపేక్ష తక్కువ ఉంటుంది కాబట్టి సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళగలుగుతారు ఆ విధంగా మిథున రాశి వాళ్ళ జీవితం ఒక రకంగా అందరి యొక్క గౌరవ మర్యాదలు అందరిలోనూ ఒక రకమైన ఉన్నత స్థానాన్ని వీళ్ళు అప్రయత్నంగా సాధించుకోగలుగుతారు అలానే దైవానుకూలత మంచి ఎప్పుడూ కూడా దైవం మంచిని ప్రో ప్రోత్సహిస్తుంది అలాంటి దైవానుకూలత కొంతమందికి మంత్రసిద్ధి అనుకోవచ్చు లేదంటే దైవ సాక్షాత్కారం అనుకోవచ్చు అలాంటి విశేషమైన యోగాలు కూడా ఉంటాయి అంత మంచి యోగవంతమైనటువంటి కాలం అని చెప్పచ్చు ప్రత్యేకించి మిథున స్త్రీలకు ఎలా ఉండిపోతుందండి ఆడవారి పరంగా చూసుకున్నట్టయితే దైవికమైనటువంటి శక్తులు వాళ్ళని చాలా ఉత్సాహభరితమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పచ్చు అంటే కొంతమందికి అంత ఏదో వాళ్ళ వర్క్ వాళ్ళు రొటీన్గా చేసుకెళ్ళినా కూడా దైవం వాళ్ళని అనుకూలించి సాక్షాత్కరిస్తాడు మీకు వరలక్ష్మి వ్రతం కథ తెలుసు కదండి చారుమతి అని స్వప్నంలో వరలక్ష్మీదేవి కనపడి నా వ్రతం చేయి మీకు సంపదలు ఇస్తారని చెప్పండి ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అంత అనుకూలమైనటువంటి దైవం అనుకూలిస్తే ఇది ఏది అసాధ్యం కాదు అలానే వచ్చేస్తే వస్తువాహన విశేషాలు పొందగలుగుతారు ఈ పాల రోజున ఉద్యోగపరంగా కూడా ఆడవాళ్ళకి చాలా అవసరం కాబట్టి అలాంటి ఉద్యోగ విషయంలోనూ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమించిన వ్యక్తిని కొంతమంది సొంతం చేసుకోగలుగుతారు మిథున రాశి వ్యక్తులు ప్రేమలో విజయం కానివ్వండి పెళ్లి కానివ్వండి లేదంటే వచ్చేసి చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఉంటాయి అవన్నీ తొలగించబడి మళ్ళీ అన్యోన్య దాంపత్యాన్ని పొందటానికి కానీ ఇలాంటి వాటికి ఉపయుక్తమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అందిస్తుంది అలాగే వీరు మరింత శుభ ఫలితాల కొరకు చేయవలసిన దైవారాధన ఏమిటి గురుగారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి జాతి పచ్చని పెట్టుకోండి బుధవారం నాడు తప్పనిసరిగా పెసరపప్పుని కానివ్వండి వడపప్పులాగా కానివ్వండి లేదంటే వచ్చేసి పెసలతో చేసినటువంటి ఏ నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించండి తద్వారా ఏంటంటే భగవంతుడి నుంచి మీకు విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడతాయి దైవ బలం మీకు దోడ్పడుతుంది తద్వారా వచ్చేసి దైవికమైనటువంటి బలం మీకు అండగా ఉంటే మీకు ఆ లేదు కాబట్టి అన్ని పనులు మీకు సు అవుతాయి సులభ సాధ్యం అవుతాయి ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి స్థితి జీవితంలో ఇంత సువర్ణమైనటువంటి కాలం అరుదుగా వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఈ సంవత్సర కాలంలో ఈ శోభ సంవత్సరంలో సందర్శించవలసిన క్షేత్రాలు వెంకటేశ్వర స్వామిని సందర్శించండి తిరుమల సందర్శించండి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు చాలా విషయాల్లో మేలు జరుగుతుంది చాలా విషయాల్లో మీరు అసాధ్యమైనటువంటి వాటిని పొందగలుగుతారు అలానే వచ్చేసి వెంకటేశ్వర స్వామి తిరుమల సందర్శనంతో మీకు వచ్చేసేసి ఒక రకమైనటువంటి మీ జీవితానికి ఏదైతే సరైన దారు ఆ దారిని మీకు భగవంతుడు తనే నిర్ణయిస్తాడు తద్వారా వచ్చేసి మీరు సరైన దారిలో పయనించి జీవితాన్ని సఫలం చేసుకోగలుగుతారు అంత మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చేసుకోగలిగితే స్పెక్యులేషన్ లాంటిది దాని మీద మటుకు మంచి యోగవంతమైన ఫలితాలు ఉన్నాయి స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టండి స్థిరాస్తి వృద్ధిని పొందగలుగుతారు స్థిరాస్తులతో పాటు ఇంట్లో శుభకార్యములు కానీ లేకపోతే కుటుంబ సౌత్సవం అన్నదమ్ముల మధ్య తగ్గదలు కానివ్వండి తండ్రి కొడుకుల మధ్య తగాతాలు కానివ్వండి అలానే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య వచ్చేసేసి ఒక రకమైనటువంటి ఎడమొహం పడమొహంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి కూడా లక్ష్మీ పద్మావతితో కూడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి విశేషమైన యోగవంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు మొత్తంగా ఈ శోభకృతనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం